నాన్ వెజ్ ని ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా డిఫరెంట్ గా కూడా వండుకోవచ్చు ఈ రోజు కాజు మటన్ గ్రేవీని చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం మటన్ ని నీట్ గా వాష్ చేసుకుని ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు వేసుకొని బాగా పట్టించుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక పది ఇరవై కాజు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం గరం మసాలాలు ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అన్ని కలిపి పెట్టుకున్న మటన్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించి మూత తీసి మరి సేపు ఫ్రై చేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న కాజు మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఈ కాజు మటన్కి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలాలు కూడా వేసుకున్నాం కదా అదంతా మటన్ ముక్కలకు పట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది మనం ఈ కాజు మిశ్రమం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మటన్ ఉడకాలి కాబట్టి మటన్ ముదురుది అయితే కంపల్సరీగా కుక్కర్లో పెట్టుకోండి ముదురు మటన్ ని నార్మల్గా వండితే గంట సేపు పడుతుంది తొందరగా కావాలంటే మాత్రం కుక్కర్లో పెట్టుకోండి ఇది కొంచెం మరిగాక ఉప్పు కారం ధనియాల పొడి కావాలంటే గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీ మంచిగా తి చక్కగా అయ్యి మటన్ మంచిగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న కొన్ని కాజుని కూడా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే రెగ్యులర్గా ఒకేలాగా చేసుకోకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి